ఆరేళ్ల ఎంక్వైరీ, మూడు ఛార్జిషీట్లలో 3000 పత్రాలు సమర్పణ, 226 మంది సాక్షుల విచారణ, సత్యం ఫ్రాడ్లో తీర్పు వచ్చేసింది. ఎట్టకేలకు సత్యం రామలింగరాజుకు శిక్ష ఖరారైంది. ఇప్పటికే 33 నెలలు జైలు జీవితం గడిపిన ఎక్సైటీ టైకూన్కు 7 ఏళ్లు శిక్ష పొడిగించింది న్యాయస్థానం. దేశ చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ మోసానికి అరుదైన తీర్పిది. సత్యం విడిచి సాము చేసిన స్కాముల రాజుకే కాదు, కార్పొరేట్ మోసాలకు పాల్పడాలనుకునే వాళ్లకు చంపపెట్టులాంటి తీర్పిది. అసలు సత్యం కేసులో ఏం జరిగింది? ఈ 6 ఏళ్లలో సత్యంను టేకోవర్ చేసిన మహేంద్ర పరిస్థితేంటి? దీనిపై V6 స్పాట్లైట్. 6 ఏళ్ల క్రితం వరకు సత్యం రామలింగరాజు సాఫ్ట్వేర్ దిగ్గజం, కానీ ఇప్పుడైనా జైలు జీవితం గడుపుతున్న ఖైదీ. బిల్ క్లింటన్ పక్కన దర్జాగా కూర్చున్న వ్యక్తి ఇప్పుడు జైల్లో సాధారణ ఖైదీ. 30 ఏళ్ల పాటు ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ కంట్రీ ఐటీ సెక్టార్ని పోస్టర్ బాయ్గా మార్చిన వ్యక్తికి ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. కానీ దాని వెనుక చారిత్రక తప్పిదాలున్నాయి. వేలాది మంది ఇన్వెస్టర్లకు జరిగిన నష్టమూ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ముడిపడిన అంశాలెన్నో ఉన్నాయి. అయినా నేరం చేసిన వ్యక్తికి శిక్ష తప్పదు కదా? సత్యం కంప్యూటర్స్ని టేకోవర్ చేసిన మహీంద్ర ఇప్పుడెలా ఉంది? ఈ 6 ఏళ్లలో జరిగిన పరిణామాలు కంపెనీని ఎలా నడిపించాయి? 2009 జనవరి 7 సత్యం కంప్యూటర్స్ సీఈఓ బైరాజు రామలింగరాజు కార్పొరేట్ ప్రపంచానికి షాక్ ఇచ్చిన రోజు. ఉన్నవి లేనట్టు నేల విడిచి సాము చేసిన లెక్కల గుట్టు విప్పిన రోజు. కొందరి స్వార్థం, మరికొందరి రాజకీయం అన్నీ కలిపి ప్రామినెంట్ సంస్థగా ఎదిగిన సత్యం కంప్యూటర్స్ ని సింగిల్ అనౌన్స్మెంట్తో కూల్చిన రోజు. 1987లో ఓ చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైన సత్యం కంప్యూటర్స్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది. 50,000 మందికి పైగా సిబ్బందితో, 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలతో కళకళలాడిన కంపెనీ ఒకే ఒక్క స్టేట్మెంట్తో కుదేలైంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ ఫ్రాడ్. అంతకుముందు ఎన్నో స్కాములు జరిగినా సత్యం కుంభకోణంతో దేశం పరువుపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాల ముందు భారత్ తల వంచుకునేలా చేసింది సత్యం స్కామ్. దేశ ఆర్థిక వ్యవస్థతోనే కాదు, వేలాది మంది ఎంప్లాయీస్, లక్షలాది మంది ఇన్వెస్టర్లకు భరోసానిచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. అంతర్జాతీయంగా అప్రదిష్ట పాలు కాకుండా వేగంగా పావులు కదిపింది. కంపెనీ మొత్తానికి మూతపడకుండా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మొదట్లో ఆర్బీఐ డైరెక్షన్లో సత్యం కార్యకలాపాలని సెట్ చేసింది యూపీఏ ప్రభుత్వం. అప్పట్లో నాస్కామ్ ప్రెసిడెంట్ కిరణ్ కార్నిక్ కు సత్యం బాధ్యతలు అప్పగించి గాడిలో పెట్టేందుకు ప్రయత్నించింది. స్కామ్ బయటపడడం, దాన్ని రామలింగరాజు స్వయంగా ప్రకటించడంతో కేంద్రం సత్యం కంపెనీ బోర్డును రద్దు చేసింది, సత్యంను స్వాధీనం చేసుకుంది. కొత్త డైరెక్టర్లుగా హెచ్డిఎఫ్సి చైర్మన్ దీపక్ ఫరేక్, నాస్కామ్ ప్రెసిడెంట్ కిరణ్ కార్నిక్, సెబి మాజీ మెంబర్ అచ్యుతన్, తరుణ్ దాస్, టిఎన్ మనోహరన్, ఎస్ బాలకృష్ణన్లను చేర్చింది. అప్పటికే కొన్ని నెలలుగా జీతాలిచ్చేందుకు కూడా డబ్బుల్లేని సత్యం కంప్యూటర్స్ ఎంప్లాయీస్కి కొత్త బోర్డు జీతాలిచ్చేందుకు ప్రయత్నించింది. కంపెనీ ఖాతాల్ని సెటరైట్ చేసింది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కొత్త బోర్డు. సత్యం కార్యకలాపాల్లో తేడాల్లేవని, మధుపర్లకు భరోసా ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది బోర్డ్. దీంతో సత్యం షేర్ ధర కొన్ని నెలల పాటు నిలకడగా సాగింది. ఫ్రాడ్ బయటపడిన సత్యం సమర్థత, దాన్ని దిగ్గజ సంస్థగా మార్చిన ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్తో పాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దాన్ని టేకోవర్ చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు క్యూ కట్టాయి. విల్బర్ రాన్, ఎల్ఎన్టీ, మహీంద్ర గ్రూప్ బిడ్లు వేశాయి. మహీంద్ర సంస్థ సత్యం షేర్లను 58 రూపాయలు చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీంతో 2009 ఏప్రిల్ 13న టెక్ మహీంద్ర చేతుల్లోకి వెళ్లింది సత్యం. ఏడాది తర్వాత మహీంద్ర సత్యంగా మారింది. మహీంద్ర పూర్తిగా స్వాధీనం చేసుకునేదాకా కంపెనీ కార్యకలాపాలన్నీ పర్యవేక్షించిన ప్రభుత్వం చివరకు డైరెక్టర్లను తప్పించింది. సత్యం స్కామ్ బయటపడినప్పుడు కంగారు పడిన ప్రభుత్వం మహీంద్ర పూర్తిగా టేకోవర్ చేసుకోవటంతో ఊపిరి పీల్చుకుంది. స్కామ్ను కంట్రోల్ చేయలేకపోయిందన్న ఆరోపణల్ని, నిఘా వ్యవస్థ లోపాలతో అబాసుపాలైన సర్కార్ సత్యంను సెటరైట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. భారతదేశంలోనే అత్యంత ప్రతి భూకుంభకోణము ఒక పెద్ద ఇది ఒక కుంభకోణంగా భావించి సత్యం రామలింగ తీర్పును ఈరోజు న్యాయస్థానం వెలువరచడం జరిగింది. ముఖ్యంగా 7 సంవత్సరాలు మ్యాక్సిమం శిక్ష విధిస్తూ A1 to A2 కు 5 కోట్లు ఫైన్ అమౌంట్, మిగతా వారికి 20-25 లక్షలు వేయడం జరిగింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మేము న్యాయవాదులం హర్షిస్తున్నాము. ఎవరైతే అక్రమ మార్గంలో సంపాదించాలనుకుంటున్నారో వారికి ఒక గుణపాఠం కావాలి. దేశ విదేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సత్యం కంప్యూటర్స్ ని ఈ 6 ఏళ్లలో మహీంద్ర గ్రూప్ అంతకన్నా బాగా తీర్చిదిద్దింది.
టెలికాం సాఫ్ట్వేర్, సిఆర్ఎం, ఒరాకిల్, బీఎఫ్ఎస్ ప్రాజెక్టులు చేపట్టిన సిబ్బంది, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కన్సల్టింగ్, బిజినెస్ రీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లాంటి వాటిలోకి విస్తరించింది మహీంద్రా. దీంతో 50,000 దాకా ఉన్న సత్యం ఉద్యోగులు మహీంద్రాలోకి, ఆ కంపెనీ చేరాక 98,000 చేరారు. మహీంద్రా టేకోవర్కు ముందు $2 బిలియన్ టర్నోవర్ $3.25 బిలియన్లకు చేరింది. కేవలం హైదరాబాద్, వైజాగ్, బెంగళూరుకే పరిమితమైన కంట్రీ బ్రాంచ్లను చెన్నై, నోయిడా, పుణేలకు విస్తరించింది. సేమ్ టైం 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలున్న సత్యం సంస్థను 51 దేశాలకు విస్తరించింది మహీంద్రా. ఫ్రాడ్కు ముందు దేశీ దిగ్గజాల్లో టాప్5లో ఉన్న సత్యం మహీంద్రా చేతికొచ్చాక అదే ప్లేస్లో నిలబడగలిగింది. మొత్తం 10 మంది పైన ఛార్జ్ షీట్ వేశారండి రామలింగరాజు, వాళ్ళ తమ్ముడు, మిగతా 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు 10 మందికి ఏదైతే సిబిఐ ఛార్జెస్ పెట్టిందో అవన్నీ ప్రూవ్ అయినాయని కోర్టు చెప్పిందండి. అకార్డింగ్లీ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు వేరే వేరే ఛార్జెస్కి జైలు శిక్ష వేసింది. కాకపోతే అన్నీ ఒక కంకరెంట్గా ఉంటాయి కాబట్టి మాక్సిమం 7 ఏళ్ళు ఉంటుంది. రామలింగరాజు అండ్ రామరాజుకి 5 కోట్ల 50 లక్షల వరకు ఫైన్ ఉంది, మిగతా వాళ్ళందరికీ 50 లక్షల ఫైన్ ఉందండి. ఇక అన్నింటికీ 5,000 కోట్ల నగదు నిల్వలున్నట్టు చూపిన సత్యం సంస్థలో క్యాష్ డిపాజిట్స్ లేనేలేవు. పైగా లేని 376 కోట్ల వడ్డీని చూపించింది. అయితే సత్యం కంప్యూటర్స్ మహీంద్రా చేతుల్లోకి వెళ్లాక 4,000 కోట్ల రిజర్వ్కు చేరింది. 22 ఏళ్ల కలల సౌదం ఒకే ఒక్క స్టేట్మెంట్తో కుప్పకూలింది. ఒక్కో మెట్టు పేర్చుకుంటూ కట్టుకున్న కంపెనీ దిక్కు దివానం లేకుండా పోయింది. అంతర్గత రాజకీయాలు, కొందరి స్వార్థం, మరికొందరి రాజకీయం అన్నీ కలిపి సత్యం కంప్యూటర్స్ను కూల్చేశాయి. ఇంతకీ సత్యం ప్రస్థానం ఎలా సాగింది? ఈ 22 ఏళ్లలో ఆ కంపెనీ ఎలా ఎదిగింది? 30 దేశాల్లో కంపెనీ యాక్టివిటీస్, $1 బిలియన్ టర్నోవర్, 50 ఏళ్లకు పైగా ఉద్యోగులు, దేశంలో టాప్5లో చోటు దక్కించుకున్న ప్రామినెంట్ సంస్థ, ఇవన్నీ సత్యం కంప్యూటర్స్ సాధించిన విజయాలు. రియల్ ఎస్టేట్లో లాభాలు గడించిన రాజు 1987లో తన బంధువు డివిఎస్ రాజుతో కలిసి ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని సత్యం కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించారు. 4-5గురితో ప్రారంభమైన కంపెనీని నెమ్మదిగా పెద్దది చేస్తూ వచ్చారు. మొదట్లో చిన్న చిన్న అవుట్సోర్స్ ప్రాజెక్ట్స్ చేశారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సత్యం కంప్యూటర్స్ పేరును సత్యం కంప్యూటర్ సర్వీసెస్గా మార్చారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పాటు అమెరికాకు కార్యకలాపాలు విస్తరించారు. అప్పుడప్పుడే ఊపందుకున్న ఐటీ సెక్టార్ను క్యాచ్ చేశారు రామలింగరాజు. ఫ్యూచర్ను ముందే ఊహించి వేగంగా అడుగులేశారు. ఆయన దూకుడుతో ప్రపంచ దేశాలు ముచ్చటపడ్డాయి. వరల్డ్ బ్యాంక్తో సహా అతిపెద్ద సంస్థలన్నీ సత్యం ఎదుగుదలను గుర్తించాయి. ఆ క్రమంలో ఐటీలో సత్యం కంప్యూటర్స్ను ఓ దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దారు రాజు. సత్యం కంప్యూటర్స్ని స్థాపించిన 5 ఏళ్లలోనే పబ్లిక్ ఇష్యూకి వెళ్లారు. ఆ తర్వాత సత్యం ఇన్ఫో వే పేరుతో సిఫీని లాంచ్ చేశారు. దాంతో ఫస్ట్ టైం ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్లోకి ప్రవేశించింది సత్యం. అంచెలంచెలుగా ఎదిగిన సత్యం స్టాక్ మార్కెట్లో ప్రామినెంట్ సంస్థగా పేరు గడించింది. కన్సల్టింగ్, ఐటీ సర్వీసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా నిలిచింది. ఇండియాతో పాటు యుఎస్ఏ, యూకే, కెనడా, సింగపూర్, మలేషియాతో పాటు మొత్తం 30 దేశాలకు కార్యకలాపాలు విస్తరించింది. సుమారు 50,000 మంది ఉద్యోగులతో టాప్5 ఇండియన్ ఐటీ కంపెనీగా గుర్తింపు పొందింది. దీని వెనుక రామలింగరాజు కృషి ఎంతో ఉంది. అంతర్జాతీయంగా పెద్ద పెద్ద ఐటీ ప్రాజెక్టులు సాధించిన గ్లోబల్ ఐటీ జైంట్స్తో పోటీ పడ్డారు. Fortune 100 ఎంఎన్సీ కంపెనీలో సత్యం కంప్యూటర్స్ ను ఒకటిగా నిలిపిన ఘనత బైర్రాజుదే. రామలింగరాజు ఐటీ టైకూన్ గా ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గా 1999లో తొలిసారి అవార్డు దక్కించుకున్నారు. మిలీనియం ఇయర్లో ప్రతిష్టాత్మక డాటా క్వెస్ట్ ఐటీ మ్యాన్ అవార్డుని సొంతం చేసుకున్నారు. 2002లో ఏషియన్ బిజినెస్ లీడర్ గా సిఎన్బిసి రాజును గుర్తించింది. అదే ఏడాది కార్పొరేట్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నారు. సత్యం ప్రస్థానం ముగియడానికి ముందు 2008లో గోల్డెన్ పికాక్ అవార్డ్ సత్యం కంప్యూటర్స్ సొంతమైంది. ఏటా ఏదో ఒక అవార్డ్ ఆయన్ని వరిస్తూనే వచ్చింది. మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ కు రాజు కృషి చాలానే ఉంది. ఇన్ని క్రెడిట్స్ సంపాదించిన సత్యం కంప్యూటర్స్ లో పనిచేయటం ఓ స్టేటస్ లా భావించిన సాఫ్ట్వేర్స్ ఎందరో. ఇక బైర్ రాజు చేపట్టిన మైటాస్ హిల్ కౌంటీలో ఫ్లాట్ కొనడం స్టేటస్ సింబల్. 2005లో సత్యం పేరును రివర్స్ చేస్తూ మైటాస్ ను స్థాపించారు. మైటాస్ ఇన్ఫ్రా, మైటాస్ ప్రాపర్టీస్ పేరుతో రియాలిటీ రంగంలోకి అడుగుపెట్టింది మైటాస్. సత్యం కంప్యూటర్స్ కున్న పేరుతో
చాలా మంది మైటాస్ లో పెట్టుబడులు పెట్టారు. దానికి తగ్గట్లే దేశ విదేశాల్లో భారీగా స్థిరాస్తుల్ని భూముల్ని సొంతం చేసుకుంది సత్యం. సత్యం చైర్మన్ గా $1 బిలియన్లకు పడగలెత్తారు రామలింగరాజు. దీని వెనుక 22 ఏళ్ల శ్రమ ఉంది, కృషి ఉంది. 108 సర్వీసులు, బైరాజ్ ఫౌండేషన్ పేరుతో సమాజ సేవ. కుంభకోణంలో ఇరుక్కున్నా సమాజానికి తనవంతు సాయం చేశారు రామలింగరాజు. తీర్పుకు ముందు వాటిని చెప్పుకుని శిక్ష తగ్గించమని ప్రాధేయపడ్డారు కూడా. అయినా చేసిన నేరానికి శిక్ష తప్పదు కదా. ఇంతకీ సత్యం కంప్యూటర్స్ పతనానికి దారితీసిన పరిస్థితులేంటి? దిగ్గజం నుంచి ఖైదీ దాకా రామలింగరాజు ప్రస్థానం ఎలా సాగింది? ఇండియన్ కార్పొరేట్ రంగంలో రామలింగరాజు ప్రస్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. సత్యం కంప్యూటర్ను స్థాపించకముందు సాధారణ జీవితం గడిపిన రామలింగరాజు ఆ తరువాత సత్యం రామలింగరాజుగా మారిపోయారు. తూర్పుగోదావరి జిల్లా గంగపరులో 1954 సెప్టెంబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారాయన. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బీకాం చదివారు. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లారు. ఓహియో యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత కొన్నేళ్ల పాటు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఓనర్గా, మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో ఇండియాకు తిరిగొచ్చిన రామలింగరాజు సొంతూరులో పౌల్ట్రీ వ్యాపారం వైపు మొగ్గు చూపారు. కొన్నాళ్ల తర్వాత బిజినెస్పై ఆసక్తితో శ్రీ సత్యం స్పిన్నింగ్ వీవింగ్ మిల్స్ని స్థాపించారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన రాజు కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. లాభాలు రావటంతో సత్యం కంప్యూటర్స్ని స్థాపించారు. అది దినదిన అభివృద్ధి చెందింది. ఐటీ దిగ్గజంగానే కాదు, సామాజిక సమస్యలపై స్పందించిన వ్యక్తిగా రామలింగరాజుకు మంచి పేరుంది. తూర్పుగోదావరి జిల్లాలోని తన సొంతూరు గంగపరును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకున్నారాయన. కోస్తాంధ్రలో చాలా ఊళ్లకు నీరు, విద్య, వైద్యం అందించేందుకు కృషి చేశారు. ఇక వైఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 108 వెనుక రామలింగరాజు కృషి ఎంతో ఉంది. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద సత్యం కంప్యూటర్ సహకారంతో నెలకొల్పిన ఈఎంఆర్ఐకి బాగా పేరొచ్చింది. కోర్టు తీర్పుకు ముందు నేరం రుజువైంది. చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అన్నప్పుడు రామలింగరాజు తాను చేసిన సమాజ సేవల్ని చెప్పుకొచ్చారు. తమ ఫ్రాడ్ వల్ల సమాజం కోల్పోయిందేమీ లేదన్నారాయన. అయితేనేం, లక్షలాది మంది ఇన్వెస్టర్లు నిండా మునిగారు. అయితే దానికి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. సత్యం ఫ్రాడ్తో షేర్ వాల్యూ పడిపోయినా మహీంద్రా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్లీ పెరిగింది. ఇన్వెస్టర్లు లాభాలు గడించారు. సొసైటీకి తమ వల్ల పెద్దగా నష్టం జరగలేదు. పైగా అన్నీ కోల్పోయింది రాజేనని ఆయన తరపు లాయర్ కోర్టుకు విన్నవించారు. శిక్ష తగ్గించాలని కోరారు. నిజానికి రామలింగరాజును ఓ సాధారణ ఇన్వెస్టర్ కోర్టుకి ఇచ్చారు. హైదరాబాద్ అల్వాల్కు చెందిన లీలా మంగత్ అనే మహిళ సిఐడి అధికారులకిచ్చిన ఫిర్యాదులో కేసు ఫైల్ చేశారు అధికారులు. 19,000తో కొన్న షేర్లు 500కు పడిపోయాయని, న్యాయం చేయాలని సిఐడిని ఆశ్రయించారామె. అప్పటికే రాజు స్టేట్మెంట్ ఇచ్చారు. పులి మీద స్వారీ చేశాను, ఎలా దిగిపోవాలో తెలియలేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. తర్వాత సెబీకి లెటర్ రాశారు. దాంతో స్కామ్ వెలుగులోకొచ్చింది. నిజానికి సత్యం కంప్యూటర్స్ లాభాల్లోనే నడిచింది. కానీ మైటాస్ పేరుతో ఎప్పుడైతే రియాలిటీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి దిగారో అప్పటినుంచి తిరోగమనం మొదలైంది. భారీగా భూములు పోగేసుకోవడంపై దృష్టి పెట్టారు. దాంతోపాటు రియాలిటీ భూమ్ ఒక్కసారిగా పడిపోయింది. మైటాస్ను కాపాడుకోవడం కోసం సత్యం నుంచి నిధులు మళ్లించారు. వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం తప్పుడు లెక్కలు, ఒక తప్పును సరిదిద్దుకోవడం కోసం మరో తప్పు, దాన్నుంచి బయటపడేందుకు ఇంకో తప్పు. మొత్తం 10 మంది పైన చార్జ్షీట్ వేశారండి రామలింగరాజు. వాళ్ళ తమ్ముడు, మిగతా 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు 10 మంది ఏదైతే సిబిఐ చార్జెస్ పెట్టిందో అవన్నీ ప్రూవ్ అయినాయని కోర్టు చెప్పిందండి. అకార్డింగ్లీ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు వేరే వేరే చార్జెస్కి జైలు శిక్ష వేసింది. కాకపోతే అన్నీ ఒక కంకరెంట్గా ఉంటాయి కాబట్టి మాక్సిమం 7 ఏళ్ళు ఉంటుంది. రామలింగరాజు అండ్ రామరాజుకి 5 కోట్ల 50 లక్షల వరకు ఫైన్ ఉంది. మిగతా వాళ్ళందరికీ 50 లక్షల ఫైన్ ఉందండి. మొత్తానికి కార్పొరేట్ ప్రపంచంలో ఓ పెద్ద తప్పు జరిగిపోయింది. ఉన్నదాంతో సంతృప్తి పడకుండా లేనిదానికోసం ప్రయత్నించి రాజు ప్రస్థానం విషాదంగా ముగిసింది. రియాలిటీతో వచ్చిన లాభాలతో సత్యంను స్థాపించారు. అదే రియాలిటీలో వచ్చిన నష్టాలతో సత్యం కంప్యూటర్స్ని పోగొట్టుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే చేరుకున్నారు. ఆస్తి అంతస్తులే కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా కోల్పోయారు. సత్యం కంప్యూటర్స్ ప్రస్థానం ముగిసి 6 ఏళ్లైంది. ఇక చరిత్రకే పరిమితం. రియాలిటీతో వచ్చిన లాభాలతో సత్యంను స్థాపించారు. అదే రియాలిటీలో వచ్చిన నష్టాలతో సత్యం కంప్యూటర్స్ని పోగొట్టుకున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే చేరుకున్నారు. ఆస్తి అంతస్తులే కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా. చివరికి రాజు సత్యమే ఆయనకు జీవిత సత్యం నేర్పింది. ఇది వి6 స్పాట్లైట్.